ఈ రాత్రి విశ్రాంతి కోసం ఒక స్థలం చూసుకుంటే మంచిది. వద్దు యాత్రికుడా, త్వరగా వెళ్ళిపోదాం. ఈ గ్రంథం చెబుతున్న ప్రదేశాన్ని చూడకుండా ఆగలేను. ఈ విధంగా చంచలుడు తన మూర్ఖపు ఆతృత వల్ల బయటకు కనబడని నిరాశ ఊబిని, అపరాధపు బురదగుమ్ముని గమనించలేదు. దుష్టుని పన్నాగాల్లో చిక్కుకుని అలసిన యాత్రికులు ఎంతో మంది ఈ నిరాశ ఊబిలో పడిపోయారు. మనిద్దరికి ఈ దారి కొత్తది. చీకట్లో మనం జాగ్రత్తగా నడవాలి. ఇదేనా నీ గ్రంథం చెబుతున్న అద్భుత ప్రదేశం? ప్రయాణం ప్రారంభంలోనే ఎలా ఉంటే చివరికి ఎలా ఉంటుందో? దయచేసి నన్ను బయటికి లాగు, ఈ భారం నన్ను ఊబిలోనికి నెట్టేస్తుంది. నీ గ్రంథం చెబుతున్న ఆ సుందర రాజ్యాన్ని నువ్వే సంపాదించుకో. నేస్తమా, రక్షించు. నా పేరు సహాయకుడు, నీ కేకలు విన్నాను. వందనాలండి, వందనాలు. సువార్తికుడు అనే వ్యక్తి నన్ను కలిసి ఈ దారి గుండా వెళ్ళమన్నాడు. కానీ ఇలా చీకటిలో నీవు ఒక్కడవే వెళ్ళకూడదు. మనుషులు చెడుతనమనే నాచుతోనూ మురికితోనూ నిరాశ ఊబి నిండిపోయింది. పాపం చేసిన వారు తమ ఘోరస్థితిని తెలుసుకున్న తరువాత భయ సందేహాలతో ఈ ఘోరమైన ఊబిలో తరచుగా పడిపోతుంటారు. అలాంటి వారిని మీరు కాపాడతారా? సహాయాన్ని వారు కోరుకుంటే పాపం ఎక్కడ విస్తరించినో. అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించెను. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇక నేను వెళ్తాను. కొంచెం ముందుకెళ్తే ఈ రాత్రి గడిపేందుకు స్థలం దొరుకుతుంది. యాత్రికుని ఆత్మకు వ్యతిరేకంగా శత్రువైన సాతాను శోధనలు ఎక్కువ చేసినప్పటికీ ఈ ప్రయాణికుడు తన మార్గంలో సాగిపోతూనే ఉన్నాడు. లోకజ్ఞాని. ఇదిగో బాబు, దాంతో ఉన్నట్టున్నావు. నీకు ఆకలేస్తున్నట్టుంది, నా ఇంటికి రా, నువ్వు తినడానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. ఏదో కొంచెం ఆహారం, పానీయం. అవును అవును అవును, చెప్పడం మర్చిపోయానే. నా పేరు జ్ఞాని, లోకజ్ఞాని. నా పేరు యాత్రికుడు. యాత్రికుడు, యాత్రికుడా? అవును 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 అవును, బాగా తెలిసిన పేరులాగుంది. అద్భుతం అద్భుతం. యాత్రికులు మంచివారు, చాలా మంచివారు నిజంగా. నువ్వు మా కుటుంబం గురించి వినే ఉంటావు. చెప్పాలంటే మాది చాలా